అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రాసిన వారు రాధిక గారు. ఇంకా కథలోకి వెళితే, దివిచ కిందికి జరిగి ఒక కాలు చాపి ఒక కాలు పైకి లేపి టీ షర్ట్ తీసేసి పడుకుంది. చైతన్య చూసి నోరు తెరిచి వామ్మో ఇది నన్ను కావాలి అని ఏడిపిస్తుంది అని అటు తిరిగి పడుకున్నాడు. కానీ 2 నిమిషాలు కూడా ఉండలేక వెళ్ళి మీద పడుకొని ఏంటి నీ యుద్ధం అన్నాడు చైతన్య. దివిచ మీసం పట్టుకొని లాగుతుంటే ఆ అంటూ అరుస్తూ నడుము మీద గిచ్చాడు చైతన్య. ఆ అని ఇంకొంచెం గట్టిగా లాగుతూ ముక్కు కొరికింది దివిచ. నడుము చుట్టూ చేయి బిగించి హిప్ మీద ఒక్కటి పీకి వదులు దివి ప్లీజ్ అన్నాడు చైతన్య. దివిచ వదిలి 2 చెవులు పట్టుకొని ఎందుకు కొడతావు అంతలా అని పో అంది. ఎక్కడికి పోయేది, ఇంకా చాలు అని దివి ఒక్కటి అడగనా అన్నాడు చైతన్య. అంది దివిచ. ఒకవేళ నేను ఒప్పుకోకుండా ఉంటే, తిరిగి నీ దగ్గరికి రాకుండా ఉంటే, నిజంగా నీకు విడాకులు ఇచ్చి ఉంటే ఏం చేసేదానివి అన్నాడు చైతన్య. ఏం చేసేదానిని, వెయిట్ చేసేదాన్ని, వచ్చే వరకు ఎదురుపడి గుర్తు చేసేదాన్ని, లేదంటే రౌడీలను పెట్టి కిడ్నాప్ చేయించేదానిని, లేదంటే మనుషులు ఎవరు లేని చోట వదిలి నేను వచ్చేదానిని, అప్పుడు కూడా ఒప్పుకోకపోతే చెవిలో చెప్పి అంతే, సింపుల్ కదా అంది దివిచ చైతన్య. దివిచ వంక చూసి సిగ్గులేదు. అసలు ఆడపిల్లవేనా నువ్వు అన్నాడు చైతన్య. కదా, ఈ డౌట్ నాకు ఉంది చైతన్య గారు, ఆడపిల్లని అయ్యి ఉంటే మిమ్మల్ని ఎందుకు చేసుకున్నాను అంది సీరియస్గా దివిచ. చైతన్య ఏంటి అని, నిన్ను అని చెక్కలు గింతలు పెడుతుంటే తోసేసి పారిపోయింది దివిచ ఆగు దివి అంటూ పరిగెడుతూ, దొరికావా, నీ వీపు పగిలిందేనా చేతిలో అని పట్టుకోవాలని చూశాడు చైతన్య. అందుకే దొరకను అంది దివిచ. దివి అంటూ మంచం మీద నుంచి అడ్డంగా దూకేసి పట్టుకొని గోడకి లాక్ చేసి, ఏంటి మళ్ళీ అను అన్నాడు చైతన్య. ఏమని అంది దివిచ. ఇందాక అన్నదే అని, వద్దులే నీ పీత బ్రెయిన్తో నాతోనే చెప్పిచ్చేస్తావు అని నుదుటిపై ముద్దు పెట్టి లవ్ యూ అన్నాడు చైతన్య. హేట్ యూ మిస్టర్ చైతన్య దర్ గారు అంది దివిచ. ఎందుకు అన్నాడు దగ్గరకు వచ్చి చైతన్య. ఎందుకో తెలియదా నీకు అంది దివిచ. ఒకటి అనుకుంటున్నా, అవునో కాదో తెలియదు అని నిన్ను తీసుకొచ్చాను కదా అన్నాడు చైతన్య. కాదు అని తల అడ్డంగా ఊపింది దివిచ. తనని తిప్పి తన కేసి హత్తుకొని తల మీద ముద్దు పెట్టి, ఇందాక అన్నదానికా అన్నాడు చైతన్య. తలూపింది అవును అని దివిచ. మళ్ళీ నెత్తి మీద ముద్దు పెట్టి, జోగ్గా అన్నాను, నా లైఫ్లో నిజం కంటే అబద్ధమే మోసమే చూశాను, కానీ నేను చూసిన మొదటి ఆఖరి నిజం నువ్వే, ఆ నిజాన్ని ఎప్పటికీ వదులుకోను, మోసం చెయ్యను అన్నాడు చైతన్య. దివిచ సరదాకి కూడా అలా అనొద్దు అంది. అనను అని మెడ మీద గడ్డ మానించి, రాత్రికి వెళ్ళాలా అన్నాడు చైతన్య. వెళ్ళాలి, 1 గంటలో వచ్చేస్తాను అంది దివిచ. మీరు రావద్దు, మేములా వెళ్ళాము, సో దొరికినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేనేజ్ చేస్తా, బట్ నువ్వు అని నీకేదైనా అయితే బ్రతకలేను, భరించలేను అంది దివిచ. తల మీద ముద్దు పెట్టి హత్తుకున్నాడు. నీకేమైనా అవుతుంది అని భయంగా ఉంది, ఈ ఒక్కసారికి నేను వస్తాను అని బుగ్గ మీద ముద్దు పెట్టాడు చైతన్య. చైతన్య మొహం చూసి కాదు అనలేక అంది దివిచ. ఏంటి అని ఎత్తుకొని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి పక్కన పడుకున్నాడు చైతన్య. దివిచ చైతన్య పొట్ట మీద తల పెట్టి పడుకొని తన చేతిని చైతన్య చేతితో కలిపి, ఏదైనా మాట్లాడు అంది. ఏం మాట్లాడను అని దివి, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎంటర్ అవుతున్నాను అని. నీకు ఎలా తెలుసు అన్నాడు చైతన్య. నేను వెయిట్ చేస్తున్నా, ఇంకా అడగలేదేంటా అని అంది దివిచ. చెప్పు అన్నాడు చైతన్య. ఇది ఒక్కటి తెలుసుకోలేదు నీ మీద నమ్మకంతో, నువ్వు వెళ్ళే ప్రతి చోట నీకే సమస్య రాకూడదు, అందుకే తెలుసుకున్నాను. అడిగావుగా మ్యారేజ్ డే గిఫ్ట్, అందుకే ఇచ్చాను, ముందు రోజు 3 వరకు చేశాను మొత్తం అంది దివిచ. చైతన్య థ్యాంక్ యూ అన్నాడు. అవును నాకేమీ లేదు ఆ గిఫ్ట్ అంది దివిచ. ఇది నీకోసమే కదా, నీ పేరు మీద చేయించాను ఆరిఫ్ హెల్ప్తో అన్నాడు. బట్ తనకి కూడా తెలియదు మనం ఇక్కడ ఉంటామని, జస్ట్ తీసుకున్నాను అని చెప్పానన్నాడు చైతన్య. దివిచ చైతన్య వంక చూసింది. నాకీ గిఫ్ట్ వద్దు అంది బుంగ ముద్ద పెట్టి. చైతన్య దివిచాని మీదికి లాక్కొని చుట్టూ సరి చేస్తూ, ఎందుకు ఫీల్ అవుతున్నావని మొహమ్మంతా ముద్దులు పెడుతూ చేతులతో తనని హత్తుకున్నాడు గట్టిగా. దివిచ చైతన్య హత్తుకొని మొహం మీద ముద్దులు పెడుతూ నెమ్మదిగా మెడ దగ్గర వచ్చి మెడ చుట్టూ ముద్దులు పెడుతూ,
గుండెల మీదకి వచ్చి ముద్దు పెట్టి, నాకు ఆ గిఫ్ట్ వద్దు మార్చేసేయి అని చేతులతో రుద్దుతూ ముద్దు పెడుతుంటే చైతన్య ఏదో ఫీల్ ఎంజాయ్ చేస్తూ అంటూ గట్టిగా అదుముకుంటూ, ఎందుకు రాని తప్పదు దివి అని పెదవులతో రాస్తూ ఇంకా చైతన్య చుట్టూ చేతులు వేసి వీపు మీద పడుకుంది దివిచ. దివిచ ఫోన్ మోగింది. ఇద్దరూ తడుముతున్నారు ఫోన్ కోసం. దివిచ ఫోన్ కోసం జరిగి పడి అబ్బా అంది. చైతన్య కళ్ళు తెరిచి జాగ్రత్త అని లైట్ ఆన్ చేశాడు. దివిచ కళ్ళు మూసుకొని తల విదిల్చి ఫోన్ తీసుకొని అని కట్ చేసింది. చైతన్య చూస్తున్నాడు దివిచ వంక. స్ప్రింగ్లా లేచి చుట్టూ ముడిపెట్టి క్లిప్ పెట్టి వెళ్ళి 5 నిమిషాల్లో ప్యాంటు షర్ట్తో వచ్చి బ్లూటూత్ జిపిఎస్ మొత్తం అరేంజ్ చేసి షూ తీసింది. చైతు అయిందా అంది దివిచ. హా అన్నాడు చైతన్య. ఒక వాచ్ తీసి బ్లూటూత్ పెట్టి, ఇది నేను ఎక్కడ ఎలా ఉన్నానో చూపిస్తుంది, చెబుతుంది, నేను చెప్పేది వినబడుతుంది అని. గో అంటే ఆ దరిదాపుల్లో ఉండకూడదు చైతు, నా కోసం నేను బై రోడ్ చేరను, కొంచెం మంకీ స్టైల్లో వస్తాను, టెన్షన్ పడద్దు అని నుదుటిపై ముద్దు పెట్టి బ్యాగ్ తీసింది దివిచ. చైతన్య బైక్ తీశాడు. ఏదో పేస్ట్ చేసింది బైక్ మీద, రయ్యమంటూ దూసుకొచ్చాడు. మధ్యలో ఫోన్ చేసి కమ్ ఫాస్ట్ అని చైతు స్లో అని బ్యాగ్లో నుంచి కాళ్ళకి ఏదో పెట్టుకొని క్యాట్ బాల్ తీసింది. ఒక్కొక్క కెమెరాని పగలగొట్టేసింది. ఆ రిఫ్ ఎక్కువసేపు మేనేజ్ చేయడం కష్టం. ఎవ్రీ వన్ గెట్ రెడీ అని చైతు, నేను జంప్, మనం స్టార్ట్ అయిన దగ్గర ఉండు అని, నీ మీద నుంచి ఎగురుతాను సారీ అని లేచి చైతన్య భుజం మీద కాలు వేసి జంప్ చేసింది. చిన్న కొమ్మ పట్టుకొని గోడ మీదకి. అరుణ నేను రెడీ అంది. ఇద్దరు బిల్డింగ్ పైకి వెళ్ళి మొత్తం సెర్చ్ చేసి ఆ అమ్మాయి ఉన్న రూంలో కెమెరా పీకేసి దివిచ మొత్తం సెలైన్తో సహా అరుణ వీపు మీద సెట్ చేసింది. ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది. టెన్షన్ పడకు, నీకు న్యాయం చేయడం కోసమే ఇదంతా అని కమాన్ అరుణ అంది దివిచ. అరుణ ఎలా వచ్చిందో అలా జంప్ చేసింది. ఆశ్రిత్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇద్దరిని. దివిచ వస్తూ ఎందుకో డౌట్ వచ్చి వేరే రూమ్లోకి వెళ్ళి షాక్ అయింది. కారణం చనిపోయింది అని చూపించిన అమ్మాయి కూడా బ్రతికే ఉంది. ఆరేఫ్ అని మొత్తం చెప్పి కమ్ ఫాస్ట్ అంది. తను లోపలికి వెళ్ళి నేను ఇరుక్కుపోయాను చైతు, గో అంది దివిచ. దివి కేర్ఫుల్గా అన్నాడు చైతన్య. ఆరేఫ్ ఏదో దారి ఉంటుంది చూడు అని కమింగ్ అన్నాడు. దివిచ వెతుకుతుంది, కెమెరా పెట్టేసింది, నర్సుని పడుకోబెట్టింది, చుట్టూ చూసింది. ఒక కిటికీ ఉంది. డైరెక్షన్స్ చెప్పి, ఆరేఫ్ నువ్వు పైన రూమ్కి ఎడమ వైపు ఉండు, పైకి నేను పంపుతున్నాను తనని, లాగేసేయ్ ముందు నేను వస్తాను అని. అంకిత బైక్ తీ ఫాస్ట్ అంది. దివిచ నేను రెడీ అంది అంకిత. ఆ అమ్మాయిని వైరుతో పైకి పంపింది. ఆరిఫ్ లాగేసి ఫాస్ట్ దివిచ అన్నాడు. వస్తున్నాని సంబడి కమింగ్ అని వచ్చేసింది బయటికి. ఆరిఫ్ గో, ఇద్దరు సేఫ్గా ఉండాలి అంది దివిచ. అలాగే నువ్వు జాగ్రత్త అని దూకేసి పట్టుకొని కూర్చున్నాడు బైక్ మీద ఆరిఫ్. చైతు కమ్మింగ్ అని చెట్టు మీద నుంచి చెట్టు మీదకి దూకుతూ 4వ చెట్టు దగ్గర చైతు స్టాప్ అని దూకేసింది దివిచ. చైతు జరుగు వెనక్కి అని బైక్ స్టార్ట్ చేసింది దివిచ. ఎంతలా అంటే నిమిషాలలో తీసుకొచ్చింది రవలి హాస్పిటల్కి. దిగి స్టిక్కర్ పీకేసి చైతు రా అని లోపలికి వెళ్ళిపోయింది దివిచ. అప్పటికే ట్రీట్మెంట్ మొదలుపెట్టింది ప్రసన్న. తన హస్బెండ్ డిపార్ట్మెంట్, సో ప్రాబ్లం వచ్చినా చూస్తాడు. అందరూ డ్రెస్ చేంజ్ చేసుకొని ఏదో ప్లాన్ చెప్పుకొని బయలుదేరారు. ప్రసన్న పిలిచి ఏదో ఇచ్చి ఏదో అంటించింది. 3 బైక్లు బయలుదేరాయి. దారిలో ఇన్స్పెక్టర్ ఆపాడు. లాయర్ గారు ఈ టైంలో ఇక్కడ అన్నాడు. బైక్ దిగి చేయి చూపించి హాస్పిటల్ నుంచి వస్తున్నాను అని. ఏంటి అంది దివిచ. చా, ఈ టైంలో హాస్పిటల్ నుంచా, ఇతనెవరు అన్నాడు ఇన్స్పెక్టర్ చైతన్య ఆవేశంతో. ఏయ్ అన్నాడు దివిచ భుజం మీద చేయి వేసి. నా హస్బెండ్ అంది. ఆయన ఏం మాట్లాడరా అన్నాడు ఇన్స్పెక్టర్. ఆయన నోటితో కంటే చేతులతో మాట్లాడతారు, ఓకేనా అంది దివిచ. పోలీస్ ఆఫీసర్ మీద చేయి వేస్తే ఊరుకుంటారా అన్నాడు ఇన్స్పెక్టర్. హలో మిస్టర్ పెట్ అంది చిటిక వేసి యాద్వి. దివిచ ఇక్కడ రేపు లాయర్ చేతిలో దెబ్బతిన్న ఇన్స్పెక్టర్ అని అందరూ చెప్పుకుంటే బాగోదు కదా, సో ఎక్కువ చేయకు, రేపు కోర్టులో ఫస్ట్ కిక్ నీకే అని బైక్ ఎక్కింది దివిచ. లాయర్ గారు అంత లేదు అని ఆగండి అన్నాడు. ఈలోగా 2 బైకులు వచ్చాయి. ఆవేశంతో అందరూ దిగుతుంటే ఆగండి, ఇలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేయకూడదు అని. హే పోరా, నీకు చేతనైతే నా చేతిలో ఆ రోజు తప్పించుకో అని. మూవ్
అంది దివిచ. అందరూ వెళ్ళిపోయారు. చైతన్య ఇంటికి వెళ్ళగానే పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసింది. చైతు డ్రెస్ వచ్చి కూర్చొని, "దివి, ఏంటి నీ ధైర్యం?" అన్నాడు చైతన్య. "నువ్వు నా ధైర్యం అని ఇదిగో, ఇలా డల్ అవుతావని వద్దు అన్నాను, సారీ" అని అటు తిరిగి పడుకుంది దివిచ. చైతన్య దివి డ్రెస్లోకి మారి టీషర్ట్లోకి వెళ్ళి, "అలక అని మరి సంగతి?" అన్నాడు అల్లరిగా. "ఏం వద్దు" అంది దివిచ. "ఏం వద్దే కంచరకాయ్" అని తీసేశాడు. తన వైపుకి తిప్పుకొని హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు తన్వి తీరా చైతన్య. దివిచ "ఓకేనా" అంది. "ఓకే" అని మళ్ళీ అందుకున్నాడు. ఇద్దరిలో ఎవరుడారో అలసిపోయి పడుకున్నారు ఒకరి కౌగిలిలో ఒకరు. చైతన్య చూస్తున్నాడు దివిచని. బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు. "దివి" అంటూ లేచాడు ఉలిక్కిపడి. దివిచ చైతన్య కుండల మీద పడుకొని ఉంది. అలా పడటంలో పక్కకి పడిపోయింది దివిచ. చైతన్య చేయి తగలటంతో అబ్బా అని కూర్చుంది. చైతన్య దివిచ మొహం పట్టుకుని రెండు చేతులతో తడుముతూ, "నువ్వు నువ్వు ఓకే కదా?" అన్నాడు. "ఓకే చైతు, చూడు నీతోనే ఉన్నాను అని నిన్ను వదిలేటూ వెళ్ళను, ఎవరేం చెప్పినా ఓకేనా?" అంది దివిచ. చైతన్య దివిచ నుదుటిపై ముద్దు పెట్టి హత్తుకున్నాడు. "చైతు" అని వెనక్కి తోసి పడుకుంది చేతి మీద దివిచ. చెంప మీద నిమురుతూ ఉంటే మెల్లగా నిద్రలోకి చారుకున్నాడు. టైం 9. చైతన్య ఫోన్ మోగుతుంది. చిరాకుగా ఎత్తి, "హలో" అన్నాడు. చైతన్య "విని, వస్తున్నాను" అని డ్రెస్ వేసుకొని, "దివి" అన్నాడు. చైతన్య పలకలేదు. చైతన్య కిందికొచ్చి డోర్ ఓపెన్ చేశాడు. పని వాళ్ళు వచ్చారు. అంతా మాట్లాడి రూమ్ చూపించి, "జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా తేడా వస్తే ఊరుకొని సరేనా?" అన్నాడు చైతన్య. "అలాగే సార్" అన్నారు. వాళ్ళ పేర్లు రాజ్యం, సత్యం. వీళ్ళకొక కూతురు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆస్తంతా తీసుకొని వీళ్ళని పట్టించుకోవడం మానేశారు. సో వీళ్ళు ఇలా వచ్చారు. చాలా మంచివాళ్ళు. "సార్ అవసరం లేదు, బాబు అని పిలవండి అని చూసుకోండి, ఏం కావాలో చెప్పండి" అని పైకి వెళ్ళాడు చైతన్య. దివిచ నిద్రపోతుంది. ప్రశాంతంగా ముద్దుగా పక్కన పడుకున్నాడు కదపకుండా చైతన్య. లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి మెల్లగా, "దివి, దివి లే" అన్నాడు. "ఎందుకు?" అంది దివిచ. "టైం చూడు, కాఫీ కావాలి, ఆకలిస్తుంది" అన్నాడు చైతన్య. దివి లేచి వెళ్తుంటే చేయి పట్టుకొని లాగాడు. వచ్చి గుండెల మీద పడింది. "ఏంటి?" అంది నుదుటిపై ముద్దు పెట్టి. వదిలేశాడు చైతన్య. 10 నిమిషాల్లో బ్లూ కలర్ డ్రెస్లో వచ్చింది దివిచ. చైతన్య కూడా రెడీ అయ్యి ఇద్దరు వచ్చారు. వాళ్ళని చూసి, "రాజ్యం, సత్యం చూడముచ్చటగా ఉన్నారు" అనుకున్నారు. దివిచ వాళ్ళని చూసి చిరునవ్వుతో పలకరించింది. "ఏంటమ్మా" అని. "దివి" అని పరిచయం చేశాడు చైతన్య. "దివి రండి" అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ ఇచ్చింది అందరికీ. అందరూ తాగారు. వివరాలు అడిగి కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తుంది దివి. "నేను చేస్తానమ్మా, చెప్పండి" అంది రాజ్యం. "నన్ను గౌరవించక్కర్లేదమ్ అమ్మా, దివిజాని పిలవండి" అని, "పర్లేదు, హెల్ప్ చేస్తాను" అని కట్ చేసి ఇచ్చింది. ఇద్దరు చకచకా పూరీ కర్రీ చేశారు. ఎగ్స్ బాయిల్ చేసింది దివిచ. తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి, "చైతన్య రా" అంది దివిచ. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తినేశారు. తర్వాత వాళ్ళని కూడా తినమని చెప్పారు. వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు కూర్చొని. చైతన్య సత్యంని పిలిచి, "డబ్బులు ఇచ్చి ఏమైనా కావాలంటే తెచ్చుకోండి" అన్నాడు. "సంతోషం బాబు" అన్నాడు సత్యం. "ఈ డబ్బులు ఇంట్లోకి ఏమైనా కావాలంటే తెచ్చుకోండి" అని ఇచ్చాడు చైతన్య. దివిచ చైతన్య వంక చూసి, "ఇక్కడ అక్కడ లంచ్" అంది. "లంచ్ ఇక్కడే, డిన్నర్ అక్కడ" అని నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, "నైట్కి వచ్చేయాలి" అన్నాడు చైతన్య. "ముందు వదులు చైతు, ఎవరైనా చూస్తారు, బాగుండదు" అని. "అలాగే" అంది దివిచ "ఏం అవ్వద్దులే అని చూడు, నీ పీత బ్రెయిన్ వేసుకొని ఇరికించే పనులు ఐడియాలు వేయొద్దు సరేనా" అన్నాడు చైతన్య. దివిచ "ఏంటి చైతన్య గారు మీ బాధ, ఉంటాను అని చెప్పాను కదా, మీరు చెప్పిన ప్రతిదానికి ఓకే అన్నాను కదా, ఇంకా ఎందుకు చేస్తాను అని అడిగాను, కుదరదు అన్నారు, అంతే ఇంకా చాలు అని ఊరికే ప్రతిసారి అదే మాట, పో నేను రాను ఇంకా" అని పైకి వెళ్ళింది కోపంగా. చైతన్య, "దివి దివి ప్లీజ్, క్యాజువల్గా చెప్పాను అంతే, ఆగు" అంటూనే ఉన్నాడు. "మేడం చంప్" కాసేపటికి పైకి వచ్చాడు చైతన్య. సీరియస్గా కూర్చొని టీవీ చూస్తుంది దివిచ. "వచ్చి ఒడిలో పడుకొని ఓయ్" అన్నాడు. తోసేసి వెళ్ళి బీన్స్ బ్యాగ్ మీద కూర్చొని ఛానల్ మార్చి మార్చి పెడుతుంది. సౌండ్ పెంచి దివిచ, "దివి దివి ప్లీజ్ అని ఓ ఎరకోడి, స్కెలిటన్" అన్నాడు చైతన్య ముద్దుగా. పలకలేదు. "బుల్లెట్" అని వచ్చి లేపి ఒడిలో కూర్చోబెట్టుకొని, "నీకు నచ్చలేదు కదా ఇలా రావడం,
అందుకు అన్నాను, నాతో ఉండటం నీకు ఇష్టమని తెలుసు, కానీ వాళ్ళని చూసి ఉందామని అడుగుతావేమో అని. అలా ఉండకు అన్నాడు చైతన్య. ఎన్నిసార్లు అలా చెబుతావు, అయినా నేను నీ మాట నీ ఇష్టం యాక్సెప్ట్ చేయను అని అడ్డం తిరిగి మొండిగా ఉంటే ఏంటి, ఏడుస్తూ కూర్చుంటాను. ఓకేనా అంది దివిచ. వద్దు అన్నాడు చైతన్య. కదా, సో నాకు అవకాశం ఉండి కూడా నేను ఓకే అన్నాను, మరి ఇంకా ఏంటి నీ భయం? అంటే నా మీద నమ్మకం లేదంతే కదా అంది దివిచ. ఉంది అని భయం కూడా ఉంది, ఫ్యామిలీని పాపని చూసి ఉందాం ఇక్కడే అని పేచి పెడతావేమో అని అన్నాడు చైతన్య. దివిచ అదిగో మళ్ళీ అదే మాట అంది. ఏం చేయను ఈ విషయంలో నిన్ను అన్నాడు చైతన్య. మనసులో బండ పహిల్వాన్ నక్సలైట్, అన్నీ తెలిసిపోతాయి నా గురించి అనుకుంటూ చూసింది. అలా చూడకు బండ పహిల్వాన్ నక్సలైట్, అన్నీ తెలిసిపోతాయి అదే కదా నీ ఇన్నర్ వాయిస్, నాకు తెలిసి బొమ్మిడాయి అన్నాడు చైతన్య. దివిచ పెద్ద గొప్ప కనిపెట్టారు మరి, ఏం చేయాలో, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ చైతన్య దర్ గారికి అంది. ఏమైనా చేయొచ్చు అని, ఏది ఇచ్చినా తీసుకుంటాం, ఇస్తారా చేస్తారా అన్నాడు చైతన్య. దివిచ ఏం మాట్లాడలేదు, కూర్చొని టీవీ చూస్తుంది, చెవి పట్టుకుని లాగుతూ ఏంటి గారు గీరు అంటూ అన్నాడు చైతన్య. పోండి అలాగే పిలుస్తాను చూడండి అంది దివిచ. వీపు మీద ఒక్కటి పీకి దెబ్బలు తింటావు అన్నాడు చైతన్య. పాని కొట్టింది తిరిగి దివిచ. ఆ రాక్షసి అని ఇంకోటి పీకాడు. ఆ అని అరిచేసి దిండు తీసుకొని కొడుతూ చుట్టు పీకుతూ తోసేసింది. నిన్ను అని నెత్తి మీద ఒక్కటి చీప్ బుగ్గలాగుతూ పూరీలు చేసేస్తాను అన్నాడు. రెండు చేతులతో చెంపలని పట్టుకొని కూర్చుంది నొప్పికి దివిచ. చైతన్య ఏంటి అన్నాడు. 2 నిమిషాల తర్వాత చైతన్య వీపు మీద దబదబా బాదేసి తోసేసి పారిపోయింది దివిచ. ఏయ్ మెంటల్ అని పడ్డాడు వెనకాల చైతన్య. దివిచ మొహమంతా నలిపేసింది ఉడుకులు పోతూ. చైతన్య దివిచని హత్తుకొని తల మీద ముద్దు పెట్టి ఏంటి నీ కుళ్ళు పోతుతనం అల్లరి అంటూ చూశాడు. దివిచ హక్ చేసుకొని తెలీదు కానీ ఏదోలా ఉంది, ఏదో భయం అంది. చైతన్య ఎందుకు అని, ఏమీ కాదు నేను ఉన్నాను కదా నీతో అని ఏం ఆలోచించకుండా ఉండు అన్నాడు. చైతన్య ఫోన్ మోగింది, ఎత్తి హా నేయా అన్నాడు చైతన్య. సాకేత్ ఈవినింగ్ వదిన పాపతో ఇంటికి వస్తుంది తెలుసు కదా, నువ్వు దివిచ ఉండాలి అన్నాడు. హాస్పిటల్కి వస్తాం అటు నుంచి ఇంటికి వెళ్తాం అన్నాడు చైతన్య. ఐ మిస్ యూరా అన్నాడు సాకేత్. అన్నయ్య అని నేను కూడా, బట్ తప్పదు అని జాగ్రత్త అన్నాడు చైతన్య. దివిచ చైతన్యాన్ని హక్ చేసుకొని ఉంది. చూసి నెత్తి మీద ముద్దు పెట్టి ఏంటి మేడం అన్నాడు చైతన్య. వెనక్కి తోసేసి పడుకొని చేతి మీద చైతూ అంది దివిచ. చూడు అని సెల్ఫీ తీసి వాల్పేపర్ మీద సెట్ చేశాడు టీవీలో. ఆన్ చేయగానే 5 మినిట్స్ వీళ్ళ ఫొటోస్ వస్తాయి. టైం చూసి చైతూ లంచ్ చేసి వెళ్దామా అంది దివిచ. చైతన్య చూసి చెయ్యి కదిపేసరికి కళ్ళు మూసేసింది గట్టిగా. ఆ కళ్ళ మీద ముద్దు పెట్టి చుట్టూ వెనక్కి నెడుతూ 3కి వెళ్దామన్నాడు చైతన్య. దివిచ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి ఓకే అంది. వీళ్ళిద్దరూ ఊహించలేదు ఈ రాత్రి ఆ ఇంటితో దూరాన్ని పెంచుతుంది అని, రేపు దివిచకి చైతన్యకి మధ్యలో దూరం తెస్తుంది అని. రాజ్యం బజర్ నొక్కింది, టైం 1 గంట, వెళ్ళి లంచ్ చేశారు. ఓకే బాగుంది కానీ చైతన్యకి నచ్చలేదు. తినేసి పైకొచ్చి వంట నువ్వు చేయి, ఆవిడని హెల్ప్ చేయమను, బాగాలేదు అన్నాడు షోర్ తీసేసి చైతన్య. దివిచ అలాగే అని కూర్చొని టీవీ ఆన్ చేసింది. చైతన్య దివిచోడలో తల పెట్టుకొని పడుకున్నాడు. జుట్టు వెనక్కి నెడుతూ కూర్చొని మీసం తిప్పుతూ చూస్తుంది టీవీ. దివిచ చైతు నిద్రపోయాడు అని ఆ చేతిని పట్టుకొని పడుకున్నాడు. దివిచ మెల్లగా లేచి వెళ్తుంటే ఎటు వెళ్ళకు అన్నాడు చైతన్య. అలాగే అని ఆఫీస్ వర్క్ చేస్తూ కూర్చుంది. పాయింట్స్ నోట్ చేసుకుంటూ మెసేజ్ పెడుతుంది ఆరిఫ్కి కావాల్సినవి అన్నీ. టైం 2:45. చైతన్య లేచి చూశాడు, సీరియస్గా వర్క్ చేస్తుంది. చైతన్య లేచి రెడీ అయ్యి ఓయ్ కానీ వెళ్దాం అన్నాడు. దివిచ లేచి హా అని 10 నిమిషాల్లో రెడీ అయ్యి క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెంచే ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.